సర్కార్ ఆసుపత్రికి పోతే మరి ఏమన్నా ఉచితంగా వైద్యం అందిస్తురా చూస్తురా మీకు మంచిగానే మందులు ఇస్తురా నేను పోలేనే సరిగ్గా సర్కార్ దవాఖానకులే ఎక్కడ పోలే ఏమన్నా చూస్తే మాత్రం ఇక్కడ బయట బయట చూసుకుంటాం పోలే అక్కడ అట్లా ఏమంతగానో చూస్తే ఎవరు పోలేదు అన్నట్లు మేం పైసలు పెట్టు కొనుక్కున్నాం సిలిండర్ ఆయన ఇచ్చిండ మాకు మరి మీరు వ్యవసాయం చేస్తున్నారు కమ్మా మీరు బయట కొనాలంటే వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలంటే ఖర్చులు పెరిగినాయా బానే ఖర్చులు ఏంది ఒక ఆడవిలకు 600 700 ఉన్నాయి నాలుగైనకి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన అంటే 2000 తీసుకుంటున్నాయి ఉచితంగా ఏం కరెంట్ వస్తుంది మాకు మా తెలుగు వాళ్ళకి కాదు లేదు తెలుగు వాళ్ళకు ఈ చేపలు అది చెరువులు మంచిగా చేపించి చేపలు ఇప్పిస్తుండే కదా ఇచ్చిండేమో ఇంకేం చేస్తాం మంచిగానే లాభం వస్తుందా పంటలు పండిస్తారు కష్టపడి పప్పో సపో ఏం లాభం లేదా మరి దానికి వెళ్తుంది ఏం లాభం చెప్పు ఇప్పుడు ట్రాన్స్ఫారం అంటే ఈ 15 దినాల 4 రోజుకున్నా వెళ్ళిపోవాలి ఏం చేయాలి ఇంతకుముందు ఎట్లుండే మీరు పాతకాలం 30 20 ఏళ్ళ కింద అంటే ఎట్లా పెట్టుకున్నాం దునిపించుకున్నాం ట్రాక్టర్ కి ఇప్పుడు 1500 1200 ఉన్నాయి గంటకు రేట్లు అనేది పెరుగుతున్నాయి మస్తు పెరుగుతున్నాయి పెద్ద చేసుకుంటున్నాం మరి ఏం చేస్తాం చెప్పు ఎవడే ముగ్గు చేస్తాడు మాకు మరి కుటుంబానికి ఏమన్నా పోషించడానికి ఇప్పుడు ఉప్పు మిరపకాయలు ఏంది ఇప్పుడు మేము ఏం ఇస్తాడు ఒక బియ్యం ఒకటే ఇస్తాడు ఇంకేం ఇస్తాడు సరుకులు అయితే సరుకులు లేవు బియ్యమే ఊళ్ళ సిసి రోడ్లు మరి లేచిరా అన్ని మంచిగా మీ ఊరికి వేరే ఊర్లో రోడ్లు గిట్ల మంచిగా ఉన్నాయా ఉండదు కొండపురానికి గిట్లా ఎట్లా వచ్చిరా కొండపురం రోడ్ ఉంది అంతే ఉండదు రోడ్లు అయితే వేసింది మరి కేసీఆర్ మళ్ళా వస్తే బాగుంటది అనుకుంటున్నావా నేను ఒక్కదాని అంటే అన్నట్టు కాదు బిడ్డ అందరూ అనుకుంటేనే వస్తుంది ఒక్కరే వస్తారా ఎవరైనా పరిపాలన మంచిగా అనిపించింది అది 10 ఏళ్ళ కేసీఆర్ మంచిగా అంటే మంచిగా చెడ్డ కంటే చెడ్డ సరే మంచి పెద్దమ్మా